భవన నిర్మాణ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ లాక్ డౌన్ సందర్భంగా అసంఘటిత రంగంలో మెజారిటీగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా సిఐటి అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేసి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మైబాద్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ రంగంలో ఈ లాక్డౌన్ కరోనా నేపథ్యంలో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ యొక్క 3 నెలల పాటు ప్రభుత్వం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా కరోనా సందర్భంగా భవన నిర్మాణ పనులు లేక ఇబ్బంది పడ్డ కార్మికులందరికీ ఇవాళ కార్డులున్న కార్మికులందరికీ నెలకు 5,000 రూపాయల చొప్పున ఇవాళ 6 నెలల పాటు ఇవ్వాలనే దాని డిమాండ్తో పాటు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల యొక్క చట్టాలను మారుస్తున్నారు. ఈ చట్టాలు మారిస్తే వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఆ చట్టాల మార్పును వెంటనే వెనుకకు తీసుకోవాలని, అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో నుంచి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బదలాయింపు చేసుకున్నది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఆ 1,000 కోట్ల నిధుల సెస్సును వెంటనే తిరిగి సంక్షేమ మండలికి చెల్లించాలని, అదేవిధంగా మైబాద్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులకు అడ్డా లేకుండా రోడ్డు మీద ఉంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు తక్షణం ఇవాళ ప్రభుత్వ స్థలాన్ని ఇవాళ మా ప్రధాన కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులకు అడ్డా కేటాయించాలని, అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు సంబంధించిన దాంట్లో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఇవాళ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా